సముద్రపు నీటిలో బంగారం. బంగారం గనుల్లో మట్టిని తవ్వి బంగారం తీస్తారని మనకు తెలుసు, కానీ సముద్రం నీటిలో కూడా బంగారం ఉంటుంది. 20వ శతాబ్దం ప్రారంభంలో రసాయనిక శాస్త్రవేత్తలు సముద్రపు నీటి నుండి బంగారాన్ని తీసే ప్రక్రియను కనుగొనే ప్రయత్నం చేశారు. జర్మన్ రసాయనిక శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హార్బర్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశంను అప్పుల నుండి బయటపడేసేందుకు ఉపయోగపడుతుందని సముద్రపు నీటి నుండి బంగారం తీయటానికి తీవ్రంగా కృషి చేశాడు. 8 సంవత్సరాలు గట్టి కృషి తర్వాత 1 లీటర్ సముద్రపు నీటిలో 0.00001 గ్రాము బంగారం ఉంటుందని తెలియజేశాడు. కానీ ఆ తర్వాత చేసిన పరిశోధనలో అంతకన్నా తక్కువ బంగారం ఉంటుందని అంచనాకు వచ్చారు. దాంతో వారి ఉత్సాహం తగ్గింది. ప్రదేశాన్ని బట్టి సముద్రపు నీటిలో టన్నుకు సుమారు 0.1 నుంచి 2 మిల్లీగ్రాముల వరకు బంగారం ఉంటుంది.